హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను, ఆంధ్ర స్టైల్. మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే చేసేవాళ్ళండి నా చిన్నప్పుడు. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ప్యాన్లో కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకుంటున్నానండి నేను. కారాన్ని బట్టి మీరు వేసుకోండి, యాడ్ చేసుకోండి. నేను 4 కట్ల వరకు గోంగూర తీసుకున్నాను. ఫ్రై చేసుకోవాలి, మాడకుండా సిమ్లో పెట్టుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటున్నాను. అదే ఆయిల్లో ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, అందులోనే కొంచెం ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, అందులోనే కొంచెం మెంతులు, అందులోనే కొంచెం చింతపండు. చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూరలో పులుపు ఉంటుంది కానీ చింతపండు పులుపు వేస్తే మరీ ఎక్కువేం కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఒక మిక్సర్ గ్రైండర్లో తీసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, కొంచెం గ్రైండ్ అయ్యాక 4 వెల్లుల్లిపాయలు రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గోంగూరని వేసుకుందామండి. నూనె వేసే పని లేదండి, అందులోనే బాండీలోనే మనం శుభ్రంగా కట్ చేసుకొని అదే ఒలుచుకొని శుభ్రంగా కడిగి కొంచెం ఆరబెట్టుకొని పెట్టుకున్న దాన్ని వాటర్ కానీ నూనె కానీ ఏమీ వేసే పని లేదు, అలా ఫ్రై చేసుకుంటుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది గోంగూర. అలా కలుపుకుంటూ వేయించుకుందాము. ఒక 5-10 నిమిషాలకి శుభ్రంగా మొత్తం మెత్తగా స్మాష్ అయిపోయినట్టు మగ్గిపోతుంది. మనం గ్రైండ్ కూడా చేసే పని ఉండదు. చూడండి ఎలా స్మాష్ అయిపోయిందో మెత్తగా. ఇంకా మనం గ్రైండ్ చేసే పని లేదండి, ఇందులోనే ఆ కారం కలిపేసుకున్నామంటే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని ఈ గోంగూరలో కలుపుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు ఒకసారి మొత్తాన్ని కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకుందాము. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకుంటున్నాను నేను. చూడండి అవి కొంచెం రెడ్ ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు పోపుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అందులోనే కొంచెం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. రెండు 3 ఎండుమిరపకాయలని కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు గ్రైండ్ అది కలిపి పెట్టుకున్నాం కదా గోంగూరని, దాంట్లో యాడ్ చేసుకొని కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సాల్ట్ అది టేస్ట్ చూసుకోండి. చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఆంధ్రమాత గోంగూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.